హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథాన్ని తీసుకున్నవండి 136. మరి దేవుని సన్నిధిలో కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. ప్రభు మనకిచ్చిన ఆయుష్కాలము, నా బిడ్డలు నన్ను పోలి నడుచుకుంటారు, నా బిడ్డలు నా స్వరమునే వింటారు, అన్యుల స్వరము ఏమాత్రము వారు ఎరగరు, నా మాటను బట్టి నడుచుకున్న వారు నా తలంపులను కలిగి ఉంటారు, నాకు వేరుగా తలంపులు కలిగిన వారు ఏమీ మీరు సాధించలేరు, ఏమీ చేయలేరు. నాకు వేరుగా ఉంటే మీ జీవితం ఏమవుతుందో చెప్పండి. మూడు బారి పోద్ది, మూడు బారిన జీవితాలను సిగ్గరింపచేసే శక్తివంతుడు మన దేవుడయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. కీర్తన గ్రంథాన్ని 136 మొదటి అధ్యాయాన్ని తీసుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. దేవాది దేవునకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. ప్రభులో ప్రభునకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహత్తర కార్యములను చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటిని ఏలుటకు ఆయన సూర్య నక్షత్రములు చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి ఏలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు తొలిసూలును ఆయన అతము చేతను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఈ సాక్షి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలు దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. వారు అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచి వేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున తన ప్రజలను ఆయన తోడుకుని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రతిద్ది నొందిన రాజులను ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సియోనును ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన యోగును ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలుకి దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకము చేసుకునెను. ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. సమస్తమైన జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అబ్బకు 3:2 తీసుకున్నా. 2 నీవు కోపించాలి ప్రభువా. నేను నీ ఎదుట నీతిమంతుడుగా మారాలి అంటే, నీతిమంతురాలుగా మారాలి అంటే నీవు దినదినము కూడా నన్ను కోపించి నన్ను గద్దించి నడిపించు ప్రభువా అంటున్నాడు. సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములు నాకు తెలియచేయి ప్రభువా. ఏమి జరగనయ్యుందో, ఏ కీడు నా మీదకి రానయ్యుందో, ఏ రీతిగా నీ సన్నిధిలో నేను నడుచుకుంటున్నానో, లేదా నీకు ఆయాసపరిచే వ్యక్తిగా ఉన్నానేమో, కనుక నిన్ను గాయాలు చేసే వ్యక్తిగా జీవిస్తున్నానేమో. నా కళ్ళ ముందు అనేక మంది చనిపోయినా ఈరోజు నువ్వు నన్ను సజీవుడిగా నిలబెట్టున్నావు అంటే నీకు కృతజ్ఞత లేకుండా నేను బ్రతుకుతున్నానేమో. కనుక నీవు నన్ను గద్దించి
దినదినము కూడా నీ యొక్క వాక్తల్యత ఏమిటో నీ బాధ ఏమిటో నా ఎడల నీకున్న ప్రేమలో ఏ రీతిగా నన్ను నడిపిస్తావో వాటిని నాకు తెలియజేయ ప్రభువా నేను నడుచుకోవడానికి సిద్ధముగా ఉన్నాను దేవునికి స్తోత్రము అలా నడుచుకోవడానికి నీవు సిద్ధపడితే వినగలిగిన శివు నీకుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి కోపించి నిన్ను ఆయన ఏం చేస్తాడు చెప్పండి ఆయన మాటను తెలియజేస్తాడు మీతో మాట్లాడతాడు కోపము లేకుండా తన్ను ప్రేమించిన వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి గద్దించి శిక్షించి గాయపరిచి మరలా ఆయనే స్వస్థపరుస్తాడంట దేవుడు అంత శక్తివంతుడు కనుక దేవుని సన్నిధిలో మనము శక్తివంతులుగా మారాలి అంటే దేవుని గద్దింపు మనకి ఎంతో అవసరం దావీదు అంటున్నాడు దైవజనులు నన్ను గద్దించుట నాకు తైలాభి శేకము దేవుని అభిషేకము పొందిన దైవజనులు నీతిమంతులు నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము తైలాభిషేకము అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును త్రోసివేయకుందును గాక వారు దుష్టక్రియలను చూసి దేవుడు మనలను ఏమన్నా చెప్పండి అట్టి అభిషేకాన్ని మీరు త్రోసివేయకుందురు త్రోసివేయకుండా నడుచుకునే వారిగా ఉండండి ఈ రోజు దైవజనుల మీద తిరగబడుతున్నారండి దేవుణ్ణి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి ఆయన మాటను తృణీకరిస్తున్నారు కనుక నా గొర్రెలైతే నా స్వరాన్ని వింటాయి నేను చెప్పినట్లుగా నడుచుకుంటాయి వాటికి నేను నిత్య జీవమును ఇస్తున్నాను వాటికి ఎప్పుడు నిత్య జీవాన్ని ఇస్తున్నాను కనుక అవి అన్యుల స్వరము ఎన్నడూ విననే వినవు నా గొర్రెలు నా స్వరము వినకపోతే అన్యుల స్వరం వింటనే అనుకో నా మార్గాలలో నడవనే నడవు నా ముందు ఊరినే కనపడుతూ ఉంటాయి వచ్చి వెళ్ళిపోతుంటాయి అంతే నా ఆజ్ఞలు వాటికి ఉండనే ఉండవు కనుక నా గొర్రెలు నా స్వరాన్ని విని నన్ను వెంబడిస్తాయి నా మాటను బట్టి నడుచుకుంటాయి ఒకటో పేతురు చూడండి అక్కడ దేవుడే ఉంటున్నారు ఐదో అధ్యాయము అక్కడ ఐదో వచనములో ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును చిన్నలారా చిన్నలారా చెప్పండి మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి దేవుడు అహంకారాలను ఎదిరించి అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దీనులకు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి కృపను అనుగ్రహించును అనుగ్రహిస్తున్నాడంట ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి చిన్నలారా చిన్నలారా మీరు పెద్దలకు పెద్దలకు లోబడండి మీరందరూ మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును మీరు ధరించుకొని ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనండి అలంకరించుకొనండి అహంకారులను ఎదిరించి దీనులకు దీనులకు కృప అనుగ్రహించును అనుగ్రహిస్తున్నాడు ఈ లోకంలో ఉన్నవారు కూడా అంటారు ఏమంటారు చెప్పండి చాలా గర్విష్ఠుడురా బాబు గర్విష్ఠురాళ్ళ బాబు అంటారు దీనత్వంలో దేవుని యొద్ద నీవు ఆశీర్వాదాలు పొందుతున్నావు మనుషుల యొద్ద కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నావు దీన మనస్సు అనేది దేవుడిచ్చిన వరం అది ఎదుటి వారి ఎడల మీ తోటి సహోదరుల ఎడల అలాగే మీరు దీన మనస్సు అని హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రేమ కలిగిన వస్త్రాన్ని మీరు కలిగి ఉన్నారు కనుక అలాంటి యొక్క ప్రేమను మనకు ప్రభు మనకిచ్చాడు కనుక గర్విష్ఠులుగా ఉన్నవారికి దేవుడు ప్రతీకారము చేస్తాడంట ఆయన ఏమన్నా చెప్పండి అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడంట వారిని వస్త్రహీనులు చేసేస్తున్నాడు అహంకారముగా ప్రవర్తించే వారికి వస్త్రాలు లేనే లేవు మహిమ వస్త్రము లేదు మహిమ వస్త్రము దేవుని వల్లన నీకు కలిగింది ఈరోజు ఈ వస్త్రాన్ని అపవిత్రత పరుస్తున్నావా లేకపోతే పరిశుద్ధంగానే నీ నోటి ప్రవర్తన నీ ఆలోచనలు క్రియలు నీలో ఉన్నవా ఉంటే దీన మనస్సు నీలో ఉండాలి లేదా నీవు ఎలా ఉండవు చెప్పండి దేవుని సన్నిధికి విరోధము కలిగిన వ్యక్తిగా విరోధము కలిగిన వాణిగానే ఉన్నావు కనుకనే దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక యెహోషువ గ్రంథం
మూడో అధ్యాయము ఐదో వచనములో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి యెహోషువా గ్రంథము అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనండి యెహోషువా ఏం చెప్తున్నాడు చెప్పండి రేపు యెహోవా మిమ్మును మీ మధ్య గొప్ప కార్యములు చేయనై ఉన్నాడు కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనండి ఆయన మీ యొక్క అతిక్రమములను ఆయన పరిగణింపడు వాటిని క్షమించడు యెహోషువా అంటున్నాడు దేవుడు రేపు మీ మధ్యలో సంచారం చేయనై ఉన్నాడు మీ మధ్యలో ఆయన నడవనై ఉన్నాడు మీరు ఎందుకంటే ఆయన ప్రజలుగా మీరు ఉన్నారు గనక మీ ఎడల గొప్ప కార్యం చేయాలని తలంచున్నాడు రేపుటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరిశుకొనండి దేవుడు మీ మధ్యలో సంచారం చేయనై ఉన్నాడు నూతన సంవత్సరములు నూతన ఆశీర్వాదాలు మీకు ఇవ్వనై ఉన్నాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరిశుకొనండి దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడను సమస్త ప్రవర్తనలో మీరు నాకు పరిశుద్ధులై ఉండులాగా మిమ్ములను మీరు అలంకరించుకొనండి అలంకరించుకొనండి కనుక దేవుడు మిమ్ములను మీరు అలంకరించుకుంటే పరలోకం వెళ్తారు దేవుని మాట అనేక సార్లు నీతో మాట్లాడుతున్నాడు ఎన్నో సార్లు గద్దించి నీ ఆత్మ విలువైనది కనుక నీవు సజీవురాలుగా ఉన్నప్పుడే సజీవుడిగా ఉన్నప్పుడే నీకిచ్చిన రక్షణ వస్త్రాన్ని నా ఎదుట ఉన్నప్పుడు నీవు మౌనముగా బాగుంటున్నావు నేను లేని కాలమున నీ రక్షణ ఏమవుతుందో చెప్పండి పాడైపోతుందని బాధపడుతున్నాను నీ రక్షణ పాడైపోతుందని నేను ఎంతో బాధపడుతున్నాను కనుక దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడను సమస్తమైన ప్రవక్తనలో నీవు పరిశుద్ధురాలిగా ఉండాలి నేను కోరుతున్నాను నీకున్న ఆస్తులను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు పరిశుద్ధులంటే మంచి వస్త్రాలు కలర్ వస్త్రాలు తలకి స్నానం చేసి వచ్చి కూర్చోటం కాదు దేవుడు అంటున్నాడు నీ హృదయాన్ని నూతన పరుచుకో నూతన జీవితాన్ని కలిగి జీవించడానికి దేవుడు అనేకులను ఈ లోకములో భూమి ఆకాశాలు చూడకోకుండా 2021 సంవత్సరం అంతా కూడా మరణాలే చూచాం అలాగే మరణ పరిస్థితుల్లో నుంచి తప్పించి నిన్ను సజీవుడిగా సజీవురాలిగా నిలబెట్టున్నాడు అంటే ఈ రోజు దీన మనస్సు అని వస్త్రము నీవు అలంకరణగా ధరించుకుంటావని దేవుని కుమార్తెగా కుమారుడిగా నీవు జీవిస్తావని నీకున్న ఆశలను అనుసరించి సంవత్సరాలు జరిగి నీ ఎదుట అనేక సంవత్సరాలు జరుగుతున్నాయి వాటన్నిటిలో నేను నీకు కృపను అనుగ్రహిస్తున్నాను నా వాక్తల్యతను తెలియపరుస్తున్నాను కానీ వింటున్నావు వెళ్ళిపోతున్నావు అలాగే నీ జీవితములో ఎన్ని సంవత్సరాలు గడిచినా నీ స్వభావంలో నీ నడకలలో నీ ఆలోచనలో ఏ మార్పు కలగటలేదు దేవునికి స్తోత్రము అలా కనుక నీవు నూతన పరచబడాలి నీవు నూతన జీవితము కలిగి నీవు నా కొరకు జీవించాలి అనేక సంవత్సరాల నుంచి నేను నిన్ను చూస్తున్నా అనేక మంది నీ యొక్క కంటి చూపులో నీ ప్రవర్తనలో వారి జీవితాలు ఏ రీతిగా మారి ఎలా ఫలభరితమైన ఆశీర్వాదాలుగా మారి ఆయన మందిరములో పరిశుద్ధులుగా జీవిస్తున్నారు నీ ప్రవర్తనలో ఏ మార్పు నాకు కనబడనే కనబడట్లా అనగా ఏదో జీవిస్తున్నావు దేవుడు ఈ లోకంలో మంచి వారిని చెడ్డ వారిని కూడా ప్రేమించి అందరిని సరిసమానంగానే చూస్తున్నాడు అనగా దేవుడు అంటున్నాడు ఇదిగో నేను నీకు ఒక సమయాన్ని ఇచ్చాను చూడండి యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయం యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనం వారిని పెళ్ళగించుటకు విరగొట్టుటకును చెడగొట్టుటకు పడద్రోయుటకును పడద్రోయుటకు నాశనము
చేయుటకును నాశనము చేయుటకు హింసించుటకును హింసించుటకు నేను ఎలాగు కనిపెట్టి ఉంటినో నేను ఎలాగు కనిపెట్టి ఉంటినో అలాగే అలాగునే వారిని స్థాపించుటకును వారిని స్థాపించుటకు నాటుటకును నాటుటకు కనిపెట్టి ఉందును నేను కనిపెట్టి ఉందును కనిపెట్టి ఉన్నాను అంటున్నాడు దేవుడు అక్కడ మనతో అంటున్నాడు ఏమన్నారు చెప్పండి వారిని వెలగించుటకు విరగొట్టుటకును చెరపట్టుటకు పడదోయుటకును పడదోయుటకు నాశనము చేయుటకును నాశనము చేయడానికి కూడా ఆయన కనిపెట్టి చూస్తున్నాడన్న అలాగే అలాగుని వారిని స్థాపించుటకును వారిని స్థాపించుటకు నాటుటకును నాటుటకును కనిపెట్టి ఉందును నేను కనిపెట్టి ఉన్నాను ఇదిగో దేవుడు నీకే నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజు ఏమంటున్నాడండి ఇదిగో నిన్ను మరల పడిపోయిన నీ జీవితం అంధకారములో స్థితిలో జీవిస్తున్న నీ బ్రతుకు మార్చి మరల నేను నిలబెట్టడానికి ఈ సమయాన్ని నీకు ఇచ్చే ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఈ సమయము నీకు ఇచ్చా నిన్ను పడగొట్టేవాడును హింసించేవాడును శరలోనికి పంపిస్తానికి కూడా ఒక సమయాన్ని సూచా అనేక శరలు అనేక హింసలు పడ్డావు కనుక తిరిగి మరలా నేను నిన్ను నిలబెట్టుటకు కూడా కనిపెట్టి చూస్తున్నా నీ ఎడల దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నిలబెట్టి ఇప్పుడు చూస్తున్నా సమస్త ప్రవర్తనలో నీవు నీకున్న ఆశలను విడిచిపెట్టి మంచి ప్రవర్తన కలిగి నడుచుకుంటావని నేను నీకొక సమయాన్ని ఇచ్చాను నీకొక సమయాన్ని ఇచ్చాను కనుక నీవు పడిపోయే స్థితిలోనే ఉంటావో నేను లేపటానికి నా చేతిని ఇస్తున్నాను గనుక లెగిసే ఎక్తిగా ఉంటావో నీకు నీవే ఆలోచన చేసుకో దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి అపక్కులో సంవత్సరములు గడుగుతూ జరుపుతూ ఉండగా నీ కార్యములను నూతన పరుసుము యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములను నూతన పరుసుము నూతన పరుసుము దేవునికి స్తోత్రము అలా సంవత్సరములు జరుగుతూ ఉండగా దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరుసుము నూతన పరుసయ్య నేను నూతన యక్తిగా మారటానికి నా రోత జీవితం పాప జీవితాన్ని విడిచిపెట్టి నీ కొరకు జీవించడానికి నీ కొరకు నీ రాజ్యములో నీవు నాకు ఇచ్చిన స్వాతంత్రాన్ని అనుభవించడానికి నూతన స్వభావాన్ని నాకు కలగచేయి ప్రభువా నన్ను గద్దించైనా సరే నీ వాక్యాన్ని నాకు తెలియచేయి ప్రభువా నీ రక్షణ ఆనందంలో నేను నడుచుకుంటాను నాయన అని చెప్పి భక్తుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అలాగే ఏపు గ్రంథములో 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినప్పుడు దేవుడు అక్కడ ఏం తెలియపరుస్తున్నాడు చెప్పండి దేవుడు గద్దించిన మనిషిడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుణ్ణి సర్వశక్తుడగు దేవుణ్ణి శిక్షను తునీకరింపకుము ఆయన గాయపరిచి గాయమును కట్టును గాయములు కట్టును ఆయన గాయములు చేయును ఆయన చేతులే స్వస్థపరచును స్వస్థపరచును ఆరు బాధలలో నుండైనను ఆయన నిన్ను విడిపించును ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు ఏ కీడు నీకు తగలదు క్షేమకాలమున మరణము నుండి మరణము నుండి మరణము నుండి యుద్ధమున యుద్ధముల ఖడ్గబలము నుండి యుద్ధములో ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును తప్పిస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు ఏమన్నారు చెప్పండి ఇదిగో నీకు ఆరు బాధలు కలిగిన ఏడు బాధలు నిన్ను వెంబడించిన భయంకరమైన కరువు నీ మీదకి వచ్చిన మరణకరమైన వేదన నీకు కలిగిన ఆయన నిన్ను తప్పిస్తాడు ఆయన నిన్ను గద్దిస్తున్నాడండి ఉపదేశం నీకు వినిపిస్తున్నాడు అండి నీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి దిద్దుకోవాలి ఆయన నిన్ను కాపాడే దేవుడు దేవుడు గద్దించిన మనుషులు ఎంతో ధన్యులని తెలియపరుస్తున్నాడు దేవుడు గద్దింపుకు లోబడుతున్నావా
లేదా సర్వశక్తిడు దేవుని మీదే నీవు తృణీకరిస్తున్నావా తిరుగుబాటు చేస్తున్నావా ఇంటిలో తిరుగుబాటు చేస్తున్నావు ఈదులో కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావా ఇంటిలో అనేక మంది ఏం చేస్తారు చెప్పండి తిరుగుబాటు స్వభావం కలిగిన వారు ఉంటారు అలాగూ నీవు ఉంటున్నావా లేదా దేవుని గద్దింపుకు లోబడుతున్నావా అహంకారులను ఎదిరిస్తున్నాడు దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు ఇదే నీకు అనుకూల సమయం ఇదే నీకు రక్షణ దినం అని తెలియపరుస్తున్నాడు అయ్యగారికి వందనాలు అమ్మగారికి నా వందనాలు కూడొచ్చిన మీ అందరికి నా వందనాలండి నా పేరు సులోచన నేను ఫస్ట్ ఈ సన్నిధికి రాకముందు భయంకరమైన విగ్రహారాధన అసలు సన్నిధికి రావాలని రాలేదు నేను భిక్షాల గారి సాక్ష్యం విన్నాక మామూలుగా మా పిన్నికి బాగోలేదు కానుకిచ్చి వెళ్ళిపోదామని వచ్చాను అలా వచ్చి నేను కానుకిచ్చి వెళ్ళిపోదామని అమ్మగారితో మాట్లాడి అమ్మగారు నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు సరే ఒక వారం వచ్చి వెళ్ళిపోదాంలే అన్నట్టుగా నేను వచ్చాను కేవలం నేను అమ్మగారు మాటలు అమ్మగారు ప్రేమ దాన్ని బట్టి నేను ఈ సన్నిధికి రావటం మొదలేశాను నేను ఫస్ట్లో నేను ఒక్కదాన్నే వచ్చేదాన్నండి నేను తర్వాత ఆనంద్ గారికి హెల్త్ బాగోలేదు నేను స్తుతి ఆరాధనకు వచ్చి వెళ్తుంటే ఆయనకి బాగా గ్యాస్ ప్రాబ్లం అది అసలు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు అసలు కూర్చోలేరు నిల్చోలేరు అనమాట నైట్ అసలు పడుకునే పని లేదు నిద్ర అనేది ఉండేది కాదు ఈ ఎడం చేయి అంత బాగా నొప్పి వచ్చి భుజం నొప్పి వచ్చేసి అసలు మాట్లాడలేని స్థితి అన్నం తినుకోకుండా దగ్గర దగ్గర అసలు సంవత్సర రోజులు సరిగ్గా అన్నం తిని ఒక పూట తినటం అంతవరకు పగల ఒక పూట తినేవారు తర్వాత అసలు అన్నం తింటే ఇంకా కూర్చోలేని పరిస్థితి అనమాట నైట్ అంతా అటు ఇటు తిరుగుతూ నొప్పికి బాధపడుతూ ఉండేవాడు ఎన్ని చాలా హాస్పిటల్కి వాడాము ఇంటర్నేషనల్ హోమియోకేర్ మందులు వాడాము ఎస్విఆర్లో చూపించాము ఎన్ని హాస్పిటల్లో చూపించినా మందులు అయితే వాడుకుంటున్నారు కానీ అసలు తగ్గలేదు అయితే ఒకసారి ఆయనకి నేను ఎన్నోసార్లు చెప్పాను సన్నిధికి వెళ్దాము చర్చిలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి కదా రా ఒక్కసారి అని అంటే అసలు రానంటే రాననే వాళ్ళు అలాంటిది ఆయనకి ఆయన నేను డ్యూటీలో ఉండగా ఫోన్ చేసి అమ్మగారితో ఒకసారి ప్రార్థన చేయించు నా వల్ల కావటం లేదు నేను తట్టుకోలేకపోతున్నాను అని అన్నారు నేను ఇంటికి రాగానే అమ్మగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించాను అమ్మగారు అన్నారు అమ్మ స్తుతి ఆరాధన జరుగుతుందిగా మీరు రండమ్మా అని అన్నారు సర్లే అని ఇంక మేము గురువారం శుక్రవారం శనివారం మూడు రోజులు కంటిన్యూగా వచ్చారండి ఇక నాతో పాటు ఆయన వచ్చి ప్రార్థనలో ఉన్నారు అసలు ఆదివారం ఇక్కడే కడుపు నిండా అన్నం తిని అసలు ఇంటికి వెళ్ళాక ఆ నొప్పి ఎలా ఉందో కూడా తెలియలేదు అలాంటి స్వస్థతనిచ్చాడు దేవుడు మూడు రోజులకే మా జీవితంలో జరిగినాయండి వినేవారికి అంటే ఏదో చిన్నగా అనిపించింది కానీ చెప్పటానికి కూడా మాకు కూడా తేలిగ్గా ఉంటుంది కానీ దాన్ని అనుభవించి దాని ఫలాన్ని మేము పొందుకున్నప్పుడు ఎంత ఆశ్చర్యం దాని సంతోషం అసలు చెప్పలేము వివరించలేము కూడా అంత గొప్ప కార్యం చేసి అసలు బ్రతకటమే కష్టంగా ఉండే మాకు అంత డబ్బులు హాస్పిటల్లో చూపించాలంటే వెనక ముందు ఎవరు లేరు కష్టపడితేనే పనికి వెళ్తే మాకు ఇంట్లో జరిగింది లేదంటే లేదు అలాంటి స్థితిలో దేవుడు అనారోగ్యంలో నుంచి ఏ హాస్పిటల్కి కూడా ఎన్ని డబ్బులు పోసినా తగ్గని వ్యాధి సన్నిధికి రాగానే అసలు ఎంత అద్భుతంగా దేవుడు స్వస్థతనిచ్చాడు అంతేకాదండి నా జీవితంలో అసలు నాకు ఎంత గొప్ప కార్యం అంటే నాకు అసలు మూడు సంవత్సరాలు మడి నొప్పితో ఎంత బాధపడ్డాను కూర్చుంటే లేగలేను కూర్చోవాలంటే భయం వేసేది గోడలు పట్టుకుని ఇప్పుడు నన్ను కూరగాయలు కోసుకోవాలన్నా ఇంట్లో కూర్చుంటే మళ్ళీ నేను ఒక ఐదు నిమిషాల దాకా మంచం పట్టుకొని గోడలు పట్టుకొని నడిచేదాన్ని అసలు ఎందుకు వచ్చిందో తెలీదు 8 అవర్స్ నిల్చొని వర్క్ చేయటం వలన అలా వచ్చిందేమో అని చెప్పులు మార్పించుకున్నాను ఒకసారి ఎస్విఆర్లోనే చూపించాను కానీ ఆయన కండ పెరిగిందమ్మా అని అన్నాడు మందులు వాడినా తగ్గలేదు ఏదైతే అదే అయ్యిందిలే అని అవన్నీ పట్టించుకోకుండా నేను ఆ నొప్పి వచ్చినప్పుడు బాధపడి మామూలుగా వెళ్ళిపోతున్నాను అయితే మేము శనివారం పౌర్ణమి ఈ రెండు రోజులు మేము కంటిన్యూగా అసలు ఆదివారాలు కూడా మేము మిస్ అవ్వము ఎప్పుడైనా ఒకసారి మానేస్తాం మానేసామేమో కానీ శనివారం పౌర్ణమి మాత్రం అసలు మానేవారం కాదు అలా వచ్చినప్పుడు నేను ఇక్కడ పక్కన కూడా పక్కన మనిషిని సాయం తీసుకొని ప్రార్థన అయ్యగారు నిలబడండి అనగానే పక్కన మనిషిని సాయం తీసుకొని నిలబడేదాన్ని
అలాంటి సిచువేషన్ అన్నమాట అలాంటి దేవుడు అద్భుతంగా నాకు అసలు కాళ్ళ నొప్పిని అడగాలి దేవుణ్ణి ఇలా అడిగితే ఇలా దేవుడు స్వస్థతని ఇస్తాడు అన్నది కూడా నాకు తెలియదు ప్రార్థన ఎలా చేసుకోవాలో ముఖ్యంగా నాకు అసలు అది తెలియదు ఎలా చేసుకోవాలో కూడా నేను పనిచేసే చోట ఏంటి దేవుణ్ణి ఎలా అడగాలి ఏం అడగాలి అని వాళ్ళు చెప్పుకుంటుంటే వినేదాన్ని అంతే అలాంటిది నాకు అసలు అద్భుతంగా దేవుడు కాళ్ళ నొప్పిని తీసివేశాడండి ఈ చర్చికి రాకముందు నాకు కిడ్నీలో టోన్స్ అన్నమాట అసలు ఆ హాస్పిటల్లో నేను 20 రోజులు ప్రశాంత హాస్పిటల్లో 20 రోజులు ఉండి నేను ఇంటికి వచ్చి ఇలా వెళ్తుండగానే నేను ఈ చర్చికి వచ్చి అమ్మగారితో మాట్లాడేళ్ళాను అసలు ఇప్పుడు నేను వచ్చి 5వ సంవత్సరం ఈ 5 సంవత్సరాల్లో కూడా నాకు అసలు ఆ కిడ్నీ నొప్పి అనేదే లేదండి దేవునికే మహిమ కలిగింది కనుక ఎంత బాధపడేదాన్ని అసలు ఆ పెయిన్ వచ్చినప్పుడు నైట్ నిద్ర ఉండేది కాదు హాస్పిటల్కి వెళ్ళినా సరే అసలు నా వల్ల అయ్యేది కాదనమాట అలాంటి సిచ్యువేషను ఆ కిడ్నీలో టోన్స్ ఎలా పడ్డాయో తెలియటం లేదు మళ్ళీ నేను ఆ హాస్పిటల్ వైపు కంటూ వెళ్ళలేదు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును కాక